व्यापार वृद्धि पेरुगुदल कोसम ई मंत्रम ई लक्ष्मी बीजाक्षर प्रयोगान्नी 30 निमिषालो पूर्ति चेयवच्चु। मी व्यापार वृद्धिलो मीरु अड्डंकुलनु अवरोधालनु एदुर्कोंटुंटे मी व्यापारान्नी अभिवृद्धि चेयडानिकी ई परिहारं मीकु सहायपडुतुंदी। मी व्यापारं निलकडगा सागडानिकी कस्टमर्लु क्लैंट्लु వినియోగదారులు మీ వ్యాపారం పట్ల ఆకర్షితులవ్వడానికి ఎదుగుదల లేని వ్యాపారాన్ని పునరుద్ధరించి మీ వ్యాపారాన్ని లాభదాయకంగా చేయడానికి మీరు ఈ పరిహారాన్ని పాటించవచ్చు। మీరు ఈ తంత్ర పరిహారాన్ని ఒక శుభ తిథి ఉన్న శుక్రవారం నాడు పూర్తి భక్తి విశ్వాసాలతో ఆచరించాలి। ఈ తంత్ర పరిహారం చేయడానికి మీకు ఒక చిన్న అత్తరు బాటిల్ మూడు రావి చెట్టు ఆకులు కొన్ని ఇతర సాధారణ పూజా వస్తువులు అవసరం అవుతుంది। మీరు ఈ వస్తువులన్నీ సమకూర్చుకుని శుభ తిథి ఉన్న శుక్రవారం ఉదయం తలస్నానం చేసి కొత్త లేదా శుభ్రమైన బట్టలు ధరించి మూడు రావి చెట్టు ఆకులు అత్తరు బాటిల్ను మీ పూజ మందిరంలో కాని లేక మీ ఇంటిలో ఎక్కడైనా శుభ్రమైన ప్రదేశంలో కాని మీ ముందు చెక్క పీట పై ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి। రావి చెట్టు ఆకులు అత్తరు బాటిల్ మరియు ఇవి ఉంచిన పళ్ళెనికి చందన పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు ఆకు వక్కలు అరటిపండ్లు కొబ్బరికాయ అగబత్తులు నువ్వుల నూనె లేదా నెయ్యితో వెలిగించిన మట్టి దీపాలు నైవేద్యం కొరకు ఏదైనా తీపి వస్తువులు లేదా వెల్లం ముక్కలు సమర్పించి మంగళ హారతులతో పూజ చేయాలి। పూజ ఇన్ని ఉపచారాలతో ఖచ్చితంగా ఇలాగే చేయాలి అన్న నిబంధన లేదు। మీ శక్తి కొద్దీ మీ స్తోమత ప్రకారం పూజ చేసి క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించాలి। మంత్రం ఓం శ్రీం శ్రీం వ్యాపార వృద్ధి ఓం। మంత్ర జపం పూర్తి చేసిన తరువాత అత్తరు బాటిల్ మరియు రావి చెట్టు ఆకులు తీసుకొని 4 రోడ్లు కలిసే ఒక కూడలికి వెళ్లి 4 ప్రదేశాలు కలిసే మధ్యలో బాటిల్ తెరిచి కొద్దిగా అత్తరు క్రింద చల్లండి। కొన్ని చుక్కలు అత్తరు చల్లిన తరువాత అత్తరు బాటిల్ను అక్కడే క్రింద వదిలి వేయండి। గాజుతో తయారైన అత్తరు బాటిల్ను 4 తిరిగే చోట నేలపై వేస్తే ఎవరైనా దానిపై కాలు వేసి గాయం చేసుకునే ప్రమాదం ఉంటుంది। కనుక మీరు అత్తరు బాటిల్ కొనుగోలు చేస్తప్పుడు ప్లాస్టిక్ అత్తరు బాటిల్ను కొనుగోలు చేయండి। తరువాత అత్తరు బాటిల్ను క్రింద వేసిన చోటే 3 రావి చెట్టు ఆకులను కూడా వదిలి వేసి వెనక్కు తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి తిరిగి రావాలి। ఈ పరిహారం ఒక్కసారి చేస్తే చాలు। ఈ పరిహారం మీ వ్యాపార వృద్ధిని అడ్డుకుంటున్న అడ్డంకులను అవరోధాలను తొలగించి మీ వ్యాపారం గొప్పగా అభివృద్ధి చెందేలా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది।